నైట్ సమయం అర్ధరాత్రి 10 గంటలు అవుతుంది. డిసెంబర్ 31 విశాఖ బీచ్ రోడ్ లో అయితే ప్రతి సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే ఈ పాటికి బీచ్ రోడ్ అంతా కూడా జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపించేది. న్యూ ఇయర్ వేడుకలు అందరూ కూడా అట్టహాసంగా జరిగే పరిస్థితి కనిపించింది ప్రతి సంవత్సరం కూడా. అయితే 2020లో కరోనా నేపథ్యంలో కూడా దేశం రాష్ట్రం కూడా అతలపదలైన పరిస్థితుల నేపథ్యంలో మా పోలీసులు కఠినమైన నియమాలు ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. నా సిపి కూడా ప్రెస్ మీట్ పెట్టి కఠినమైన నియమాలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే 10 గంటల వరకు విశాఖ జిల్లాలో ఉన్న బీచ్ రోడ్లోకి వాహనాలు అనుమతించారు. ఎటువంటి కేక్ కటింగ్ కానీ జనాలు ఎవరు కూడా రోడ్ల మీద రాకుండా కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా కరోనా సెకండ్ వేవ్ జనవరిలో వస్తుందని ఊహాగాల నేపథ్యంలో కూడా ఇటు పోలీసు కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఒక విశాఖలోనే కాదు అన్ని జిల్లాల్లో కూడా పోలీసులు రాత్రి 10 గంటల వరకు, సిటీ పరిధిలో రాత్రి 10 గంటల వరకు, అదే రూరల్లో రాత్రి 9 గంటల వరకు ఎక్కడికక్కడ వేడుకలను కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే మనం క్లియర్గా చూడవచ్చు ప్రతి జంక్షన్లో కూడా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఉంటాయి. ఎమర్జెన్సీ వెహికల్స్ తప్ప నార్మల్ వెహికల్స్ అనేది కూడా అలౌ చేయట్లేదు. బైక్ అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ జనాలు ఎవరు కూడా రోడ్డు మీదకి రావద్దని, న్యూ ఇయర్ వేడుకలు అంతా కూడా ఎవరింట్లో వాళ్ళే చేసుకోమని గుంపులుగా ప్రజలెవరు కూడా తిరగొద్దని కూడా చెప్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈ ఆంక్షలను అమలు చేస్తున్నామని, వేడుకలు నిషేధించలేదని కూడా ఇక్కడ ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే ప్రజలెవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాను ఇప్పటికే సిపి కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రజలెవరు కూడా ఆ రోడ్లపైకి వస్తే మాత్రం రాత్రి 10 తర్వాత ప్రజలెవరు కూడా అనవసరంగా రోడ్లపైకి వస్తే మాత్రం అనేక సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మన విజువల్స్లో కూడా ఒకసారి క్లియర్గా చూడవచ్చు. ఏదైతే బీచ్ రోడ్ అంతా కూడా బోసిపోయిన పరిస్థితి ఉంది. ఇదివరకు చూసుకున్నట్లయితే న్యూ ఇయర్ అంటే జనాలందరూ కూడా రోడ్ మీద కొంచెం సంబరాలు చేసుకుంటున్న వారు, ఇక్కడ కేరింద యువత అంతా కూడా కేరింతలు కొట్టేది. అయితే అటువంటి విశాఖలో ఇక్కడంతా కూడా రోడ్ అంతా కూడా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పోలీసులు బీచ్ రోడ్లు అనేక ఆంక్షలు విధించారు. ప్రజలెవరు కూడా రోడ్ల మీద రావద్దని, వేడుక అంతా కూడా ఇంటి దగ్గర చేసుకోవాలి, రోడ్ల మీద కోసం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నా సిపి ప్రెస్ మీట్లో కూడా తెలియజేశారు. అయితే మనతో పాటు డిఎస్పి అడ్మిరల్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని తెలుసుకుని పెడతారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఎటువంటి ఆంక్షలు తీస్తూ ఉన్నారు, ఎవరైనా రోడ్ల కోసం ఎటువంటి సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు? కోవిడ్ 19 నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా బీచ్ రోడ్లో లెవెల్ పోస్ట్ బ్యాటరీ నుండి భీముల వరకు ఉండేటువంటి బీచ్ రోడ్లో ఎటువంటి వాహనాలు రాకపోకలు కూడా అనుమతించడం లేదు. ఈ ఆంక్షల పరిస్థితులు కొనసాగుతున్నాయి, ఎటువంటి వాహనాలు కూడా రావడం లేదు. అదేవిధంగా పబ్లిక్ కూడా జనసంచారం కూడా రావటం లేదు. దీనికి సంబంధించి గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ ప్రాంతంలో సుమారు 100 జనాభా వరకు వచ్చారు. ప్రస్తుతం ఎక్కడా కూడా మనకు జనసంచారం కనపడటం లేదు. అదేవిధంగా నగరంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి తనిఖీ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా రాత్రి 10 గంటల నుంచి ఎటువంటి వాహనాలు రాకపోకలు కూడా అనుమతించడం లేదు. ఈ ఆంక్షలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారు వరకు కూడా ఈ ఆంక్షలు అమలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రజలు కూడా మంచి సహకారం ఇస్తున్నారు కాబట్టి మాకు ఎక్కడా కూడా ఇటువంటి సమస్యలు లేవు.